దివ్యాంగుల పిల్లలకు అండగా నిలుస్తుంది క్యాంపస్ ఛాలెంజ్ సంస్థ. విజయనగరం జిల్లా పోసపాటి రేగ మండలం కోనడ జంక్షన్ సమీపంలో ఉన్న క్యాంపస్ ఛాలెంజ్ సంస్థ దివ్యాంగుల పిల్లలకు అండగా నిలిచి వారిని అన్ని విధాలా ఆదుకుంటుంది. దివ్యాంగుల పిల్లలకు అవసరమైన పరికరాల కోసం కొన్ని సేవా సంస్థలు విరాళాలు అందిస్తుంది. క్యాంపస్ ఛాలెంజ్ లో వివిధ రకాల అంగవైకల్యం కలిగిన దివ్యాంగుల పిల్లలు 500 మంది వరకు ఉన్నారు. అందులో ఈ ఏడాది 150 మంది వికలాంగులకు అక్కడే పరికరాలు తయారు చేసి అంగవైకల్యం ఉన్న వారికి అవసరమైన పరికరాలు అమర్చి వారికి తర్ఫీదు ఇస్తున్నారు. ఒక కృత్రిమ కారు తయారు చేయడానికి 23,000 వరకు ఖర్చు అవుతుందని అన్నారు. క్యాంపస్ ఛాలెంజ్ లో సుమారు 150 మంది దివ్యాంగుల పిల్లలకు వసతి సౌకర్యం కల్పించే ఏర్పాట్లు చేశారు. ఆ క్యాంపస్ లో వికలాంగులతో పాటు పలు రకాల దివ్యాంగులకు వారికి నచ్చిన కోర్సులలో అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు. క్యాంపస్ ఛాలెంజ్ లో పరిశుభ్రంగా ఉంచడంతో పాటు దివ్యాంగుల పిల్లలకు హర్టీ ఫైసియల్ ప్రోగ్రాంలు నిర్వహించి చైతన్యవంతులను చేస్తున్నారు. నా పేరు రాంబాబు అండి. నేను ఆర్థోడిక్ టెక్నీషియన్, ఇక్కడ వర్క్ చేస్తున్నాను క్యాంపస్ ఛాలెంజ్ లో. అసోసియేషన్ సైకిల్ క్యాంపస్ ఛాలెంజ్ విజయనగరం డిస్ట్రిక్ట్ కోనడ జంక్షన్ పోస్ట్పీటర్ మండలం. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు డిజబిలిటీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు డిఫరెంట్ ఎబిలిటీ పీపుల్ ఉంటారు. వాళ్ళ కండిషన్ బట్టి మేము ఇక్కడ ఆర్థోటిక్స్ కానీ ప్రోస్థెటిక్స్ కానీ తయారు చేస్తాం. ఇప్పుడు ఒక ప్రోస్థెటిక్లా ఏంటంటే, టోటల్గా మిస్సింగ్ ద లింబ్, అంటే కాల్ తీసేస్తారు వాళ్ళకి. ఏంటంటే యాక్సిడెంట్లో కాల్ తీసి ఒక తీసిస్తే వాళ్ళు ఇక్కడ తీసుకొస్తే మేము వాళ్ళకి మళ్ళీ కృత్రిమ అవయవాలు అంటారు కదా, వాళ్ళకి మళ్ళీ ఒక కాల్ తయారు చేస్తాం. వాళ్ళకి చేసి వాళ్ళు నడిపిస్తాం అండి. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఒక కాల్ తయారు చేయాలంటే ఒక 10 డేస్ 15 డేస్ మధ్యలో పడుతుంది వాళ్ళకి. కానీ ఇక్కడ మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం ఈ క్యాంపస్లో, మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం. అది ఎవరైనా డొనేషన్స్ ఉంటే వాళ్ళ వల్ల మేము ఫ్రీ సర్వీస్ బయట వాళ్ళకి ఇస్తామండి. ఒక లెగ్ తయారు చేయాలంటే టోటల్గా 24,000 అవ్వదు. ఒక లెగ్ తయారు చేయాలంటే అది ఫ్రీగా ఇస్తాం. ఇక్కడ మన సోషల్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళి తీసుకొస్తారు. ఇప్పుడు ఈ ఇయర్ మొత్తం మాకు ఐవెక్స్ కంపెనీ వాళ్ళు డొనేషన్ చేశారండి, ఒక 200 మెంబర్స్ వరకు. కానీ ఈ ఇయర్ కంప్లీట్ చేయాలి, లాస్ట్ 2020లో కంప్లీట్ చేయలేదు. బట్ ఈ 21లో కంప్లీట్ చేయాలి. ఇది 200 మెంబర్స్ ఆల్రెడీ 120 మెంబర్స్ కంప్లీట్ చేస్తాం. ఇంకో 8 మెంబర్స్ అవుతున్నాయండి. ఇవి ఆర్థోటిక్స్ అండి. ఇవి ఆర్థోటిక్స్ అండి. ఇవి ఏంటంటే బాడీ సపోర్ట్ అండి. ఇది టోటల్గా అంటే చాలామంది పిల్లలకి ఏంటంటే ఫుట్ అనేది రొటేటింగ్ ఉండడం, వాళ్ళ వాకింగ్ స్టైల్ బాగోకపోవడం, అంత వాళ్ళకి ఈ సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఏంటంటే కొంచెం నీట్గా నడడం, వాళ్ళ వాకింగ్ స్టైల్ అంతా కొంచెం బాగుంటుందండి. వాళ్ళకి 6 మంత్ ఇవి గ్రోతింగ్ ఉండడం వల్ల, వాళ్ళకి మజిల్ గ్రోతింగ్ ఉండడం వల్ల మళ్ళీ వాళ్ళు చేంజ్ చేయాలండి. నమస్కారం అండి. నా పేరు లక్ష్మీనారాయణ శర్మ, డైరెక్టర్ క్యాంపస్ ఛాలెంజ్. ఈ క్యాంపస్ ఛాలెంజ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్ చిల్డ్రన్ అండి. దీన్ని కోరుకుండ సన్నిధి స్కూల్ పూర్వ విద్యార్థులు నడిపిస్తున్నారు. సో ఇక్కడ 1,000 మంది దివ్యాంగుల పిల్లలకు మేము యాజ్ పర్ సిబిఆర్ గైడ్లైన్స్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ ప్రకారం హెల్త్, ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్, సోషల్ అండ్ ఎంపవర్మెంట్ ఫెసిలిటీస్ని మేము కల్పిస్తాము. ఇక్కడ 150 మంది పిల్లలకి ఇంక్లూజివ్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. అలాగే వొకేషనల్ ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి, ప్రింటింగ్, స్టిచ్చింగ్, కార్పెంటరీ, కంప్యూటర్స్ అండ్ హార్టికల్చర్. అలాగే ఇక్కడ ఉన్న పిల్లలకి బ్లైండ్ చిల్డ్రన్కి మేము బ్రెయిలీ నేర్పిస్తాము. అలాగే ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్కి ఏడిఎల్ ట్రైనింగ్ ఇస్తాము. అలాగే హియరింగ్ ఇంపేర్ చిల్డ్రన్కి మేము స్పీచ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ చుట్టుపక్కల 5 మండలాలు మేము దత్తత తీసుకోవడం జరిగింది. పూసపాటగా, రణస్థలం, డెంకాడ, భోగాపురం అండ్ అనంతగిరి. ఈ 5 మండలాల్లో ఉన్న పిల్లల్ని వారానికి 5 రోజుల పాటు మా వెహికల్ వెళ్ళి, మా అంబులెన్స్ వెళ్ళి అక్కడ ఉన్న దివ్యాంగుల పిల్లల్ని క్యాంపస్ ఛాలెంజ్కి తీసుకొచ్చి ఫిజియోథెరపీ, ఏడిఎల్ ట్రైనింగ్, స్పీచ్ థెరపీని అందించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మాకు ఆర్టిఫిషియల్ లింబ్ సెక్షన్ ఉంది. సో జైపూర్ లెక్కన అడ్వాన్స్డ్ లెగ్స్ ఇక్కడ మా దగ్గర తయారవుతాయి. సో ఇవి వీళ్ళకి 500 మంది క్లయింట్స్ వరకు ఉన్నారు. సో వాళ్ళకి ఆర్టిఫిషియల్ లింబ్స్ రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి వాళ్ళకి మేము అందించడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ ఉన్న 150 మంది పిల్లలకి ఇక్కడ రెసిడెన్షియల్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఈ రకంగా మేము ఈ దివ్యాంగుల పిల్లలకి మేము సర్వీసెస్ అందించడం జరుగుతుంది.